నందమూరి అభిమానులకు ఈ రోజు ఒక పండగ రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ యొక్క జన్మదిన సందర్భంగా అభిమానుల హంగామా మామూలు లేదని చెప్పాలి. ఎక్కడ చూసినా కానీ నందమూరి అభిమానుల యొక్క కోలాహలమే కనిపిస్తూ ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నేటితో 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరున సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ మారుమోగిపోతూ ఉంది. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని నిన్నటి నుంచి హడావిడి మొదలుపెట్టేశారు ఫ్యాన్స్. ట్రిపుల్ఆర్తో దేశవ్యాప్తంగా బెస్ట్ యాక్టర్ అని పిలిపించుకుంటున్న తారక్కు నీరాజనాలు పలుకుతూ పలు ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్నారు. అటు ఎన్టీఆర్ సైతం తన 30-31వ చిత్రాలకు సంబంధించిన అప్డేట్లను షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసేశాడు. పలువురు సెలబ్రిటీలు తారక్తో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఆయనకు పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్పడం జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, ఇలాగే జనాల హృదయాలను గెలుచుకొని మంచి మంచి సినిమాలు తీసి మంచి విజయాలు నమోదు చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నామంటూ అభిమానులు తెలపడం జరుగుతుంది. ఈ సందర్భంగా వీరికి అజయ్ దేవగన్, అలాగే సాయి ధరమ్ తేజ్, నివేత థామస్, రాధికా శరత్ కుమార్ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇక తమన్ తన యొక్క డియరెస్ట్ బ్రదర్కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ తన యొక్క ట్విట్టర్ మాధ్యమాల్లో తెలపడం జరిగింది. వెనల కిషోర్, అలాగే నాగశౌర్య, తేజ సజ్జ, అలాగే చాలామంది సినీ ప్రముఖులు అందరూ కూడా ఎన్టీఆర్కి బర్త్డే విషెస్ తెలుపుతూ ఉన్నారు. ఇందులో భాగంగానే రామ్ చరణ్, అలాగే వెంకటేష్, అలాగే చిరంజీవి, ఇలా పలువురు సినీ సెలబ్రిటీలందరూ కూడా, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వీరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు రాజకీయ నాయకులు కూడా వీరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అయిన విడదల రజని కూడా జూనియర్ ఎన్టీఆర్కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. స్వయంగా జూనియర్ ఎన్టీఆర్కి ఫోన్ చేసి మరీ ఎన్టీఆర్కి బర్త్డే విషెస్ తెలిపినట్లుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ బిడ్డగా ఇటు ఆంధ్రలో మంత్రిగా పనిచేస్తున్న విడదల రజనీకి అమితమైన ఇష్టమాట జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే. అయితే ఎన్టీఆర్ నటనకు పెద్ద ఫ్యాన్ అని చెబుతూ, అలాగే ఎన్టీఆర్ ఇలాంటి సినిమాలు మరెన్నో తీస్తూ, అలాగే ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ తన యొక్క సక్సెస్తో ముందుకెళ్లాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తున్నానంటూ విడదల రజనీ గారు చేసిన ఆ యొక్క కామెంట్స్ సోషల్ మీడియా పరంగా